హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఫైర్ సెక్యూరిటీ. దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే, ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందో, ఏ ప్లేస్లో అయితే జరిగిందో, ఆ ప్లేస్ని ఇంటిమేట్ చేస్తుంది అన్నమాట. ఇది ఈ సెటప్ మనం ఆ ఫారెస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటాము. సో మెయిన్గా ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కాంపొనెంట్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. మనకు రిక్వైర్మెంట్ కాంపొనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, మొదటిగా ఒక జిఎస్ఎం మాడ్యూల్ ఒకటి కావాలి. అలాగే మైక్రో కంట్రోలర్ కోసం మనం ఒక ఆర్డినో నానో తీసుకున్నాం మైక్రో కంట్రోలర్. జిపిఎస్ మాడ్యూల్ తీసుకున్నాం లొకేషన్ కోసం. ఒక బజర్ అండ్ ఒక ఫైర్ని సెన్స్ చేసుకోవడం కోసం ఫైర్ సెన్సార్, దానికోసం మనం ఒక ఐఆర్ సెన్సార్ని వాడుతున్నాము. అండ్ అలాగే ఒక 2G or 3G సిమ్ ఒకటి అవసరం అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఈ మొత్తం సెటప్ రన్ అవడం కోసం ఒక డీసీ పవర్ సప్లై అవసరం అవుతుంది. సో దానికోసం 12 వోల్ట్స్ పవర్ సప్లై రిక్వైర్మెంట్ ఉంది. సో దానికోసం 12 వోల్ట్స్ అడాప్టర్ని మనం తీసుకున్నాము. ఇది 12 వోల్ట్స్ అడాప్టర్. దీని యొక్క డీసీ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్ను మనం అడాప్టర్ యొక్క మైక్రో కంట్రోలర్ దగ్గర ఉన్నటువంటి డీసీ సాకెట్కి ఇన్సర్ట్ చేసినట్లయితే పవర్ సప్లై అనేది జరుగుతుంది. సో దానికన్నా ముందు మనం ఈ దీంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే సెన్సార్ ఫైర్ని డిటెక్ట్ చేస్తుందో, ఆ సెన్సార్ దాని ఇన్ఫర్మేషన్ మైక్రో కంట్రోలర్ పాస్ చేస్తుంది. మైక్రో కంట్రోలర్ ఫైర్ని డిటెక్ట్ చేసుకుని వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని జిపిఎస్ మాడ్యూల్కి పంపిస్తుంది. జిఎస్ఎం మాడ్యూల్ డేటాను కలెక్ట్ చేసుకుంటుంది. జిపిఎస్ లొకేషన్ని కలెక్ట్ చేసుకుని, జిపిఎస్ మాడ్యూల్ని వాడుకుని జిపిఎస్ లొకేషన్ కలెక్ట్ చేసుకుంటుంది. ఆ లొకేషన్ కలెక్ట్ చేసుకుని ఆ లొకేషన్ని జిఎస్ఎం మాడ్యూల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తుంది. ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది అంటే, ఏ నెంబర్ అయితే మనం ఫీడ్ చేసి ఉన్నామో దాంట్లో మైక్రో కంట్రోలర్లో, ఏ ఫోన్ నెంబర్ అయితే మనం ఫీడ్ చేసి ఉన్నామో ఆ ఫోన్ నెంబర్కి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది, ఏ లొకేషన్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఏంటి అనేది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. సో దానికోసం ఒక మనం తీసుకున్నటువంటి ఒక 2G or 3G సిమ్, 4G సిమ్ మాత్రం తీసుకోకూడదు. అంటే ప్రెజెంట్ మన దగ్గర ఉన్న నెట్వర్క్స్లో జియోని వాడకూడదు, మిగతా ఏ నెట్వర్క్ నుంచి అయినా సిమ్ మనం వాడుకోవచ్చు. సో ఈ సిమ్ని, ఆ సిమ్ పొజిషన్లో ఆ సిమ్ కార్డ్ని సిమ్ 800 మాడ్యూల్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో సిమ్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. ఓకే, సిమ్ని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి మనం పవర్ సప్లైని ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఏసీ అడాప్టర్ 12 వోల్ట్స్ 1 ఆంప్ అడాప్టర్ని వాడుకుంటున్నాము. సో డీసీ సాకెట్కి ఈ పిన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆ డీసీ సాకెట్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనం పవర్ని ఇచ్చామో అక్కడ మనము లైట్స్ వెలగడం చూస్తాము మైక్రో కంట్రోలర్ మీద. అదేవిధంగా సిమ్ మాడ్యూల్లో కూడా మనం లైట్ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. ఆ సిమ్కి సిగ్నల్ వచ్చే వరకు లైట్ అనేది స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత బ్లింక్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుని డిలే తర్వాత బ్లింక్ అవుతుంటుంది. దాన్ని బట్టి మనకేంటంటే సిగ్నల్ వచ్చినట్లు అనమాట. అండ్ ద సేమ్ టైం జిపిఎస్ కూడా సిగ్నల్ వస్తే కనుక, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియాలంటే మనకి ఎగ్జాక్ట్ దానికి సిగ్నల్ రావాలి. జిపిఎస్కి లొకేషన్ వస్తే కనుక దాని మీద కూడా బ్లింక్ అవుతుంది లైట్. ప్రెజెంట్ ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి మనకి బ్లింక్ అవ్వట్లేదు. సో అలాగే ఇక్కడ ఒక బజర్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎప్పుడైతే ఫైర్ డిటెక్ట్ అవుతుందో అప్పుడు మైక్రో కంట్రోలర్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మైక్రో కంట్రోలర్ జిపిఎస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జిఎస్ఎం ద్వారా దాన్ని ఫార్వర్డ్ చేస్తుంది, ఏ నెంబర్ అయితే ఫీడ్ అయ్యి ఉందో ఆ నెంబర్కి. సో అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ సెన్సార్కి ఫైర్ కోసం ఏం చేస్తామంటే, దీని ముందు ఫైర్ పెట్టచ్చు లేదా ఒక లైట్ తీసిన లైట్ని ఆ సెన్సార్ మీద వేసినా కూడా మనకు అది డిటెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సెన్సార్ మీద లైట్ వేద్దాము. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఇంకా దగ్గర తీసుకురా, ఫోన్ వాడుకుని ఆ లైట్ వేసాము సెన్సార్ మీద. అంటే ఫైర్నైనా కానీ ఎయిర్నైనా కానీ మనకు అది సెన్స్ చేసుకుంటుంది. సో అది బజ్ అయింది. ఇక్కడ బజర్ అయింది అంటే అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుని మనకి ఆ సిమ్ మాడ్యూల్ ద్వారా దీని లొకేషన్ ఆల్రెడీ మనకి ఫార్వర్డ్ చేసిందనమాట. సో ఇది ఎక్కడికి ఫార్వర్డ్ చేసిందంటే, ఏ నెంబర్ అయితే మనం ఫీడ్ చేసి ఉన్నామో ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేసింది. మళ్ళీ ఒకసారి చూద్దాము, లైట్ వేద్దాం దాని మీద. ఐఆర్ మీద లైట్ వేసాము. లైట్ వేసినాక అది ఎప్పుడైతే సెన్స్ చేసుకుంటుందో ఫైర్ని,
ఫైర్ డిటెక్ట్ చేసుకోగానే బజర్ అనేది మోగింది. మోగినప్పుడు మనకి ఆ సిగ్నల్స్ తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని అది మనకి జిఎస్ఎం మాడ్యూల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసింది, ఏ ఫోన్ నెంబర్ అయితే ఆ ఫోన్ నెంబర్కి. సో ఇది బేసిక్ ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ ఫోన్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్స్ 9494769394, అలాగే 7702138324. ఈ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక. అలాగే ఈ ప్రాజెక్ట్ని బుక్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు.